జగదేవ్పూర్ మండలంలోని తిగుల్ గ్రామాన్ని మండలం చేసేంత వరకు రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తామని తిగుల్ మండల సాధన సమితి సభ్యుడు సర్పంచ్ భానుప్రకాష్ రావు, పిఎస్సిఎస్ డైరెక్టర్ భూమయ్యలు అన్నారు. దీక్షలో కూర్చున్న లింగం మల్లారెడ్డి పరశురాములు మాట్లాడుతూ, రాష్ట్రంలో నూతనంగా పెద్ద గ్రామాలను ప్రభుత్వం మండలాలను చేస్తుందని, తిగుల్ గ్రామాన్ని కూడా మండలం చేయాలని వారు కోరారు. గతంలో మండలం కావాల్సి ఉండగా కాలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఐలయ్య, ఎంపీటీసీ మంజుల మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, రాజు, కనకయ్య, నరసింహారెడ్డి, మల్లేశం ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. గత నెల రోజులుగా శాంతియుతంగా తిరు గ్రామంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు, మంత్రివర్ హరిశన్న గారు దయచేసి తిరు గ్రామంలో దృష్టి సారించి కనీసం మా గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని చెప్పి ఈ దృష్టి తీసుకోవడం జరిగింది. మరి గ్రామంలో అన్ని రకాల వసతులున్న శాంతియుతంగా మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. ఈ దీక్షలు ప్రభుత్వం నుంచి సరి అయినటువంటి హామీ వచ్చేంత వరకు కూడా ఈ దీక్షలు కంటిన్యూ చేస్తాం. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మరి గ్రామంలో గ్రామ ప్రజలందరం కలిసి, యువకులందరం కలిసి శాంతియుతంగా నిరాదర్శనం చేయడం జరుగుతూ ఉంది. కావున గవర్నమెంట్ స్పందించి మాకు సరైన హామీ ఇచ్చి మా గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. చాలా సాధన ధ్యేయంగా గత 29 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు శాంతియుతంగా కొనసాగిస్తూ ఉన్నాం. తిగుల్ గ్రామ మండలం కోసం ప్రత్యేకంగా, నూతన మండలం కోసం రాష్ట్రం మంత్రివర్యులు హరీష్ అన్న గారు త్వరగా తిగుల్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అన్ని సదుపాయాలనే కాదు, గడికోసారి అదే మాట అనే సందర్భం కాదు. తిగుల్కి అన్ని ఆర్థిక వనరులు కూడా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర మంత్రివర్యులు చొరవ తీసుకొని మా మీద ప్రత్యేక దృష్టి పెట్టి తప్పకుండా మండలం తిగుల్ గ్రామాన్ని మండలంగా తక్షణమే ప్రకటించాలని. ఎందుకంటే రాష్ట్రంలో పాల్వంచనే కావచ్చు, కొన్ని కొత్త కొత్త మండలాలు చేస్తూ ఉన్నారు. మీరు తక్షణమే స్పందించి